Subscribe now and press the bell icon. Never miss an update. నేను ప్రిపేర్ అవ్వలేదు ఎందుకంటే పొద్దు నుంచి నేను కూడా కన్ఫ్యూజన్కి దానికి మాట మార్చి వస్తున్నాను. ఎందుకంటే ఎట్ సమ్ లెవెల్ నేను ఇందాక చెప్పినట్టు ఏ పాయింట్లో కూడా మేము ఈ సినిమాని ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ ప్రెస్ మీట్లో కానీ చాలా స్పెసిఫిక్గా ప్రతిసారి చెప్పిన పాయింట్ కొత్త కథో కొత్త సినిమా లేదా ఇంటెలిజెంట్ సినిమాను మేము అసలు చేయలేదు. ఓన్లీ నవ్వించే ప్రయత్నమే. బట్ అది ఒక ఊరిలో ఒక సీ సెంటర్లో ఉండే ఆడియన్స్ నుంచి మల్టీప్లెక్స్లో ఉండే ఆడియన్స్ వరకు అందరూ కామన్గా నవ్వగలిగే జోక్ అయ్యి ఉండే సినిమాని అందరినీ సినిమా మొత్తం నవ్వించడం కష్టం అండి. బట్ 50% పైగా అందరూ ఏదో పాయింట్లో కనెక్ట్ అయ్యి నవ్వుతున్నారు. ఇది జెన్యున్ ఫ్యాక్టు. అండ్ రివ్యూ రాసిన వాళ్ళు నేను తప్పు కూడా పట్టనండి. థ్యాంక్ యూ. మీ సినిమాకి మీరు ఓ 3.5 or 4 ఇచ్చుంటే నేను షాక్ అయిపోయాడండి. అంటే నాకు అర్థమై ఉండేది కదా నెక్స్ట్ డే సినిమా చేయాలని చెప్పి. బట్ బహుశా మీరు తిట్టినంత దారుణమైన సినిమా అయితే తప్పకుండా ఇది కాదు. కొంచెం మంది చాలా బాగా రాశారు, కొంచెంమంది పాజిటివ్గా రాశారు. సో వాళ్ళకి థ్యాంక్ యూ. బహుశా నచ్చిన వాళ్ళకి సారీ, నెక్స్ట్ సినిమా నచ్చొచ్చేమో. బట్ దట్ అ పార్ట్ నేను ఎప్పుడు కూడా బయటకు వచ్చి సినిమా బాగుంది అంటున్నారు అంటే నేను ఎప్పుడు చాలా షూర్గా ఉంటాయని బయటికి చెప్పను. పొద్దు నుంచి నాకు వచ్చిన కాల్స్ కానీ లేదా బుక్ మై షో రేటింగ్స్లో యూజర్ రివ్యూస్ కానీ లేదా ఏవైతే వెబ్సైట్లు రివ్యూలు పెడుతున్నాయో అవే వెబ్సైట్లు యూట్యూబ్ ఛానల్లో కానీ పబ్లిక్ రెస్పాన్స్ ఉన్నప్పుడు అందరూ చాలా బాగుంది అంటున్నారు, బాగా నవ్వుకున్నాం అంటున్నారు, లేదా యావరేజ్ అండి సరదాగా చూడొచ్చండి బాగా నవ్వుకున్నా అంటున్నారు. సో నేనేమైతే ప్రామిస్ చేశానో థియేటర్లో బాగా నవ్విస్తామని అదైతే ప్రతి చోట వస్తుంది. మొత్తం సినిమా 2 గంటల 7 నిమిషాలేనండి. మీకు బాగా బోరు కొట్టాలన్నా కూడా అంత టైం లేదు దాంట్లో. ఇది 2 గంటల 40 నిమిషాల సినిమానో 2.5 గంటలో 3 గంటలు అంటే చెప్పొచ్చు, మధ్యలో 1 గంట లాగైపోయిందండి. ఫస్ట్ హాఫ్ గంట, సెకండ్ హాఫ్ గంట అనే సినిమాలో మీరు బోరు కొట్టే అంత ఛాన్స్ అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే రాసినోళ్ళు కూడా సెకండ్ హాఫ్లో 4 ఎపిసోడ్లు గట్టిగా సెకండ్ హాఫ్లో నవ్వుకున్నాం, సెకండ్ హాఫ్ ఓకే అన్నారు. మరి 4 ఎపిసోడ్లు నవ్వుకుంటే గంటలో 4 ఎపిసోడ్లు అంటే చాలా సేఫ్ టైం కదండి. సో నాకు అర్థమైంది ఏంటంటే ఆనెస్ట్లీ నాకు ఈ మీటర్ చాలా కొత్త మీటర్ సినిమా, నాగేశ్ రెడ్డి గారి మీటర్ సినిమా. సో నేను కూడా చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ చూస్తున్నా పొద్దున్న ఎలా రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పటిదాకా అయితే నిజంగానే పొద్దున్న నుంచి మధ్యాహ్నానికి జనాలు పెరిగారు. మధ్య మే కలెక్షన్స్ గురించి మాట్లాడి జనాలు థియేటర్కి వచ్చే జనాలు పెరిగారు. మధ్యాహ్నానికి వచ్చిన వాళ్ళ నుంచి సాయంత్రానికి ఇప్పుడు మళ్ళీ పెరిగారని కాల్ వచ్చింది. నైట్కి ఇంకా పెరుగుతారనుకుంటున్నా. ఇంకా కాన్ఫిడెంట్గా అటో ఇటో ఉన్నా కూడా మండే వచ్చి నేనే చెప్తానండి, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం. చాలా పాజిటివ్గా ఉన్నా కూడా చాలా పాజిటివ్గా ఉందన్న మాట మీకు చెప్తాం. ఒకవేళ అనుకున్నంత పాజిటివ్ లేకపోయినా లేదండి మీరు కరెక్ట్ అనే మాట కూడా నేనే చెప్తాను. సో ఆ పరంగా నేను చెప్పాలనుకుంది, ఇప్పటిదాకా నాకు వచ్చిన ప్రతి కాల్ కూడా చాలా నవ్వుకున్నాం, చాలా సరదాగా ఉందమ్మా, చాలా రోజుల తర్వాత ఈ సినిమా థియేటర్లో గట్టిగా నవ్వుకునే స్కోప్ వచ్చింది అమ్మా అనే వాళ్ళే ఫోన్ చేశారు. ఇందులో చాలామంది నాకు ఫోన్ చేసి చాలా సంవత్సరాలు అయింది. సో వాళ్ళందరూ కూడా ఫోన్ చేశారు. సో వాళ్ళ మాట నేను ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా నమ్ముదాం అనుకుంటున్నాను. మండే కల్లా నేను మీకు ఇంకో క్లారిటీ ఇస్తాను. బట్ ఇప్పటికైతే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఫెంటాస్టిక్ రెస్పాన్స్ సో ఫార్. అండ్ ఇంకోటి అండ్ ఇంపార్టెంట్ చెప్పేది, ఇప్పటిదాకా ఎప్పుడు చేయను ఇంకొకటి నా క్లారిటీ కోసం నేను ఒకటి అడిగాను, అది నేను కుదిరితే ఆన్లైన్లో కూడా ఇవాళ సాయంత్రం పెట్టిస్తాను. వేరే వేరే ఊర్లలో రకరకాల ఊర్లలో థియేటర్లో సీక్వెన్స్కి రెస్పాన్స్ థియేటర్లు వస్తాయి కదా, ఆ రెస్పాన్స్ నేను ఫోన్ తోటి థియేటర్ వాళ్ళని రికార్డ్ చేసి పంపాను. ఎందుకంటే థియేటర్ ఓనర్స్ అందరూ నాకు ఫోన్ చేసి అస్సలు టెన్షన్ పడదు భయ్య, మీకు చాలా జెన్యున్గానే హిట్ సినిమా బాగుంటుంది తప్పకుండా ఆడుతుంది అంటున్నారు. సో నేను నా క్లారిటీ కోసం పనిచేయండి, అయితే మీ థియేటర్లోనే జనాలు ఒక్కొక్క ఎపిసోడ్కి రెస్పాండ్ అయ్యేటప్పుడు ఆ వీడియో తీసి నాకు పెట్టండి అన్నాను. సో 500-600 మంది జనాలకి అయితే మేము డబ్బులు ఇచ్చుకోలేము, అందరూ ఒకేసారి నవ్వారంటే అది వాళ్ళకి నచ్చినట్టే. ఆ వీడియోలు ఉంటే నేను బయటపెడతాను, అందరూ నవ్వునంటే దాన్ని పెట్టి మీరు అర్థం చేసుకుని మీకు అర్థమైంది నాకు చెప్పండి. థ్యాంక్ యూ.